నమస్తే నమస్తే మండలం క్లాస్ గురించి ఇంతకు ముందు మనం ఎపిసోడ్స్ చేసాం బట్ ఆల్రెడీ ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఏ విధంగా అంటే అసలు ఇంపార్టెన్స్ ఏంటి ఈ ఫార్టీ వన్ డేస్ అసలు ఎందుకు చేస్తున్నాం మనం యాక్చువల్గా త్రీ డేస్ ప్రోమో డెమో చాలామందికి అయిపోయింది అది యాక్చువల్గా చాలామందికి తెలియదు ఇంకా ఎన్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి మన టీం ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ కొంతమందికి మీ సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ కోరుకుంటూ ఉన్నారు సో ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఏ విధంగా ఉండబోతుంది అండ్ రీజన్ ఏంటి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ని తీసుకోవడం దిగల రీజన్ ఏంటి అంటారు అసలు యాక్చువల్గా ఉషా ఈ మనం బ్రహ్మ స్టార్ట్ చేసిన తర్వాత చాలామందికి మంచి రిజల్ట్స్ వచ్చింది కానీ ఎక్కడో నాకు ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటి అని అంటే ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత ఆ టైం పీరియడ్ నుంచి మధ్యలో గ్యాప్ వస్తుంది గ్యాప్ తీసుకుంటున్నారు చాలామంది అంటే దానిని కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం వచ్చిందమ్మా ప్రాబ్లమ్ని మనం ఇమీడియట్గా ఏం చేస్తాం ఎవరి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తాము వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకుంటాం కానీ వాళ్ళు ఇచ్చిన సజెషన్ నువ్వు యాక్సెప్ట్ చేయగలవా ఓన్లీ సమ్ బేసిస్ మీదనే యాక్సెప్ట్ చేస్తారు ఒక్కొక్కసారి మనం అది యాక్సెప్ట్ చేయలేకపోతాము ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నా ఇంప్లిమెంట్ చేయలేకపోతూ ఉంటాం సో అదే ఆ సొల్యూషన్ని నీలో నువ్వు తెలుసుకోగలిగితే నీ సమస్యని నువ్వే పరిష్కరించుకోగల శక్తిని నువ్వు పొందగలిగినప్పుడు ఖచ్చితంగా నీకు అది వర్కౌట్ అవుతుంది కదా అంటే మనకి ఎనర్జీ అనేది డెవలప్ చేసుకోవాలి ఈ ఎనర్జీని ఎలా డెవలప్ చేసుకోవాలి నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు ఎలా తెలుసుకోవాలి ఒకళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకున్నా ఆ గైడెన్స్ను ఉపయోగించుకొని నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది తెలియచేయాలనేది నా ఉద్దేశం అంటే దానికి మినిమం టైం కావాల్సింది ఫార్టీ టూ డేస్ సో అంటే నీలోని అంతర్గతంగా నీ అంతరాత్మ నీకేం చెప్తుంది ఏం సొల్యూషన్ చెప్తుంది చాలామందికి మెడిటేషన్ చేసేటప్పుడు ఇదిగో నీకు ఇది జరుగుతుంది దీనివల్ల నీకు ఇది జరుగుతుంది అనేటటువంటి ఆన్సర్ వాళ్ళు తెలుసుకోగలిగారు మీరు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది మీకు అని ఒక్కసారి మీ అంతరాత్మను మీరు అడగండి మీ ఐడియాస్ని మీ మార్చుకోవడానికి మీకు ఒక చక్కటి అవకాశం అది మనం పొద్దున్న లేసినప్పటి నుంచి ఒక మెకానికల్ లైఫ్ లాగా వెళ్ళిపోతున్నాం కిచెన్లోకి వెళ్ళడం వంట చేయడం బాక్సులు కట్టుకోవడం ఆఫీస్కి వెళ్ళడం ఇదే రొటీన్ అయిపోయింది మనకి కానీ నీ గురించి నువ్వు సెల్ఫ్గా తెలుసుకోగలిగి నీ అంతరాత్మ నుంచి నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోగలిగిన రోజు నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి సలహా అడగాల్సిన అవసరం ఉండదు ఎంతోమంది లేడీస్ చాలామంది పైకి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళందరికి ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తి ఏంటి తెలియచేయాలి వాళ్ళు ఎలా తెలుసుకోవాలి నాట్ ఓన్లీ ద లేడీస్ జెంట్స్ కూడా వాళ్ళు కూడా పైకి ఎక్స్ప్రెస్ చేసుకోవాలని వాళ్ళు చాలామంది ఉంటారు అంటే మెడిటేషన్ అంటే కేవలం మన బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ మాత్రమే కాదు నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళి నువ్వు ఏంటి అని తెలుసుకోగలిగి నీ సమస్యకి పరిష్కారాన్ని నువ్వు వెతుక్కోవాలి కాస్మిక్ ఎనర్జీతో నువ్వు మిక్స్ అయినప్పుడు నీ మాస్ యొక్క మిక్స్ అయినప్పుడు నీలో వచ్చేటటువంటి ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది నీకు కావలసిన ప్రతి దానిని నీకు అట్రాక్ట్ చేస్తుంది సో ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ సైన్స్ పరంగా మనం చెప్పుకుంటే ఎనర్జీ అనేది ఎలా వస్తుంది ఆ ఎనర్జీని తీసుకోవడానికి నువ్వేం చేయాలి అనేది ఈ మండలం యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే సో దానికి నువ్వు ఎలా ఉండాలి మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ టైం యూ మస్ట్ బీన్ సైలెన్స్ ఒకసారి ఆలోచించు ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ ఒక విషయాన్ని గమనించేటప్పుడు కానీ ఒక వ్యక్తితో చర్చించేటప్పుడు కానీ నువ్వు పని చేసేటప్పుడు కానీ నువ్వేం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవడం నేర్చుకో మార్నింగ్ లేవగానే ఒక్క ఫైవ్ మినిట్స్ నేను ఈరోజు ఏం చేయాలి ఏం చేస్తున్నాను ఎలా మాట్లాడుతున్నాను నా బిహేవియర్ ఎలా ఉంది దీనిని నేను ఎలా చేంజ్ చేసుకోవాలి ఎలా చేంజ్ చేసుకుంటే నేను అవతల వ్యక్తికి కాదు నాకు నేను నచ్చుతాను ఫస్ట్ నీకు నువ్వు నచ్చాలి ఎవరి కోసమో మన లైఫ్ని స్టైల్ చేంజ్ చేయక్కర్లేదు నీ గురించి నువ్వు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకో చాలా మందికి ఎన్నో కోరికలు ఉంటాయి జాబ్ కావాలని ఉంటుంది మంచి మ్యారేజ్ ఉంటుంది మంచి హస్బెండ్ కావాలని ఉంటుంది ఎన్నో కోరికలు ఉంటాయి కానీ రాజీ పడిపోతున్నారు పోనీ వచ్చిన దాన్ని అయినా హ్యాపీగా తీసుకోవట్లేదు అక్కడ ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఆ డిస్సాటిస్ఫాక్షన్కి కారణం ఏంటి నువ్వే ఎవరో కాదు కదా ఆ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కాదు నువ్వే కారణం దానికి నీ యొక్క ఫీలింగ్సే కారణం నీ యొక్క థాట్సే కారణం వాటిని మార్చుకుంటూ ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ వచ్చిన లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగేటటువంటి చెయ్యాలి అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే సో చాలా మందికి ఉన్నాయి డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ని క్లారిఫై వాళ్ళు ఏ పని చేయాలన్న భయం ఎక్కడికి వెళ్ళాలన్న భయం ఎక్కడితో మాట్లాడాలన్న భయం ఎందుకు భయపడాలి ఏ విషయానికి భయపడాలి తప్పు చేస్తే భయపడాలి కరెక్ట్ ఆలోచన రావాలి అని అంటే నీలో నెగిటివ్ థాట్ అనేది పోవాలి నీలో నెగిటివ్ థాట్స్ని తీసేసి భయాన్ని తీసేసినప్పుడు నువ్వు ఒక శక్తివంతమైన ఆత్మవు అవుతావు ఆ శక్తిని నువ్వు సంపాదించుకోవాలి అది కేవలం మెడిటేషన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఏమనంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఈ క్లాస్ మనం తీసుకుంటున్నాం కదా ఈ మెడిటేషన్లో మేము కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఏ విధంగా మాకు మైండ్ డైవర్ట్ అయిపోతుంది ఆల్రెడీ మేము ఇంతకుముందు ప్రయత్నించాం మాకు వేరే ఆలోచనలు వస్తున్నాయి నెగిటివ్ ఎనర్జీ మాపైన ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటారు వాళ్ళందరికీ ఏ అసలు ఏ విధంగా టర్న్ చేస్తారు అన్నమాట ఫస్ట్ అసలు నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఆలోచన తీసేసేయండి నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఆలోచన తీసేసి నేను సాధించగలను అనేటటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయండి నెగిటివ్ ఎనర్జీ ఏముందమ్మా పక్క వాళ్ళు ఏదన్నా డైవర్ట్ చేస్తే వెళ్ళిపోతుంది కదా కానీ పాజిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది నిన్ను స్ట్రాంగ్గా నుంచో పెడుతుంది నేను చాలా శక్తివంతమైన ఆత్మను నేను దేనినైనా సాధించగలను నా సంకల్పాన్ని నేను నెరవేర్చుకోగలను అని మీరు ఒకసారి గట్టిగా అనుకోండి ఇంట్లో మనం ఏదైనా చెప్పినప్పుడు నేను చేసేస్తానని చెప్పి గట్టిగానే ఆ రోజు ఆ పని పూర్తి చేసేస్తాం మనం కదా అంతకు ముందంతా దానిని డ్రాగన్ చేసుకుంటూ వచ్చినా ఒక సర్టెన్ ఇది వచ్చేటప్పటికి మనలో మనకు తెలియకుండానే ఆ పని మనం ఫుల్ఫిల్ చేస్తాం ఎందుకు చేస్తున్నాము మనలో పట్టుదల మనలో సంకల్పం అది ఆ సంకల్పాన్ని ఇక్కడ పెట్టండి ఫార్టీ ఫైవ్ డేస్ మీకు మీరు కూర్చొని ధ్యానం చేయండి ఒక్క ఓంకారాన్ని కంటిన్యూస్గా ఒక గంట చెప్పండి లాట్ ఆఫ్ చేంజ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చాలామంది మీరు ఏదైతే ఓంకారం చెప్పారో చాలామంది చేశారు కింద కామెంట్స్ చూసుకున్నా చాలా మంది చెప్తూ ఉంటారు ఆ సౌండ్స్ మంచి వైబ్రేషన్ ఉంది అని చెప్పి కొంతమందికి చాలా డౌట్ ఉంది మేడం ఓంకారం ఆడవాళ్ళు చేయొచ్చా ఎవరైనా చేయ ట్వంటీ డేస్లో అంటే కొన్ని డేస్లో చేయకూడదు అని అంటారు అది నిజమైన అని అడుగుతున్నారు ఏ డే అయినా చేయొచ్చండి నేను ఒకటే చెప్తాను చూడండి ఓంకారం అనేది నువ్వు స్ట్రెస్ తక్కువ చేయడానికి చేతున్నావు ఏదైనా ఏ పనినైనా మనస్ఫూర్తిగా చేయండి మనిషి ఎలా ఉన్నాడు కాదు మనసు ఎలా ఉన్నది అనేది ముఖ్యం నా కాన్సెప్ట్లోని మంచి మనసుతో నువ్వు ఎప్పుడైనా ఈవెన్ ఇప్పుడు నీకు వీలు కాని టైంలో కూడా మీకు కొంచెం బాధ వస్తే రామా కృష్ణ అంటారు మరి అనద్దుగా ఎందుకంటున్నారు అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవా మనకి బాధ వచ్చినప్పుడు పిలవచ్చా మనసుతో చేయండి ఏదైనా మనసుతో అనుకున్నప్పుడు అదేం తప్పలేదే నిత్యం అనండి ఇంకెవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి టైం ఉంది అంటారా చేసుకోవడానికి చేసుకోవచ్చు ఎందుకంటే నేను రేపు ఈవినింగ్ ఎల్లుండి వరకు కూడా నేను టైం ఇస్తున్నాను ఓకే సో వాట్ ఎవర్ ద క్లాస్ ద మిస్డ్ ఐ విల్ గివ్ దెమ్ ఎందుకంటే నాకు ఈవినింగ్ ఒక సెషన్ ఉంది కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు మార్నింగ్ మిస్ అయితే ఆ సెషన్ నేను నైట్ అరేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంది నాకు చేస్తాను కంపల్సరీ వాళ్ళని ఆ క్లాస్ మిస్ అవ్వకుండా ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళు ఫార్టీ టూ డేస్ వాళ్ళు కవర్ అయ్యేటట్టుగా నేను చూసుకుంటాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ